టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయుల గౌడ్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి తదితరులతో కలిసి మాట్లాడుతూ ఈ నెల 17న జరగబోయే కాంగ్రెస్ విజయభేరి సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గం నుండి 25,000 పైచులకు జన సమీకరణతో విజయభేరి సభను విజయవంతం చేస్తామన్నారు. తెలంగాణ కోసం యావత్ సకల జనుల పోరాటం, విద్యార్థుల ఆత్మ బలిదానాలు చూసి చలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అన్నారు. 17న జయభేరి సభలో 5 గ్యారంటీ స్కీమ్ పథకాన్ని ప్రకటిస్తున్నారు. 5 గ్యారంటీ స్కీమ్ పథకాన్ని ప్రకటిస్తున్నారు. 18న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు వెళ్లి ఈ పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలో అవినీతికి అడ్రస్ గా మారిన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ ను ఓడించి తీరాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్, మండల అధ్యక్షులు మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రషీద్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మత్, ఎస్ఎస్యుఐ అధ్యక్షులు చార్ల ఆంజనేయులు, సీనియర్ నాయకులు నరసింహరావు, లింగం, ఎన్ఎస్యుఐ నాయకులు మనుదీప్, సురేష్ నాయక్, జాతీయ మాలమలనాడు జిల్లా యువజన అధ్యక్షులు దాడిగ నరేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని విచ్చేస్తుంది కాబట్టి 17వ తారీఖు నాడు విజయభేరి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరూ, ప్రజలందరూ కూడా విద్యావంతులు కానీ, మేధావులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ సభకు తరలి రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేస్తే ఇచ్చిన తెలంగాణకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పినట్టుంటుంది. మనకు ఇంకొక అవకాశం, మనకి అతి 3 నెలల లోపలనే మనకి అవకాశం వస్తుంది ఓటు రూపంన. మరి ఆ తెలంగాణ తల్లికి మనము తెలంగాణ రాష్ట్రాన్ని గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రేపు జరగబోయే కార్యక్రమంలో మరి సోనియాగాంధీ గారు 5 డిక్లరేషన్ చేయబోతుంది. ఆ డిక్లరేషన్ చేసిన తర్వాత మరి అన్ని నియోజకవర్గ కేంద్రాలకు మరి సిడబ్ల్యూసి నుంచి